నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా కుప్పం వాసులకు తాగు సాగునీటిని త్వరగా అందిస్తాం. రైతాంగాన్ని ఆదుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం, సీఎం చంద్రబాబు వెల్లడి. ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన కళ్యాణ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు. తిరుమల తరహాలో శ్రీనివాస మంగాపురంలో ఉత్సవాలను నిర్వహిస్తున్న టీటీడీ. విద్యార్థులు విద్యతో పాటు ధర్మాన్ని న్యాయాన్ని ఆచరించాలి, సద్గుణాలను అలవర్చుకుంటేనే ఆదర్శవంతులుగా రాణించగలరు, కేరళ హైకోర్టు జడ్జి శేషాద్రి నాయుడు వెల్లడి. తమిళనాడులో గవర్నర్ను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఆరాటపడుతున్నది, న్యాయ వ్యవస్థను సైతం తుంగలో తొక్కింది, రాజకీయ అనిశ్చితికి బీజేపీనే కారణం, సిపిఐ నారాయణ ఆరోపణ. జిల్లాలో ఘనంగా శ్రీకృష్ణ దేవరాయల వారి జయంతి వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాపు నాయకులు. శ్రీకాళహస్తి రాజగోపురం వద్ద రాయలవారి విగ్రహం ఏర్పాటు చేయాలని కాపు నాయకులు డిమాండ్. కళ్యాణ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక నేపథ్యం కలిగిన శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగమోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించారు. ధ్వజస్తంభానికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభానికి గరుడ చిత్రపటాన్ని ఎగురవేసి సమస్త దేవతామూర్తులను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాల వైభవం ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు ఈ నెల 24వ తేదీన జరిగే చక్రస్నాన మహోత్సవంతో ముగుస్తాయి. శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాలను తిరుమల బ్రహ్మోత్సవాల తరహాలో వైభవంగా నిర్వహిస్తున్నామని జేఈఓ పోలా భాస్కర్ పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అందుకు తగిన ఏర్పాట్లన్నీ టీటీడీ చేపట్టిందని, ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని జేఈఓ కోరారు. కపిలతీర్థంలోని కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభమవుతాయి. టీటీడీ ఆస్థానంలో ఏకైక శివాలయంగా పేరుగాంచిన కపిలేశ్వరాలయంలో ప్రతి ఏటా మాఘమాసం కపిలేశ్వరాలయంలో సంప్రదాయబద్ధంగా టీటీడీ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాత్రి 7:30 శైవ ఆగమోక్తంగా ఆలయంలో అంకురార్పణ జరుగుతుంది. ఈ సందర్భంగా మూషిక వాహనంలో గణనాథుని ఉత్సవమూర్తికి తిరువేది ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కామాక్షి సమేత కపిలేశ్వరాలయంలో 17వ తేదీ నుండి ఈ నెల 26వ తేదీ వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లను చేసింది. ఆలయ ప్రాంగణాన్ని రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో ఆలయ పరిసర ప్రాంతాలన్నింటినీ సుందరంగా అలంకరించారు. కపిలేశ్వరాలయంలో 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తుంది. హంద్రీ నీవా ద్వారా నీటిని అందించి తద్వారా కుప్పం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని, త్వరలో నీటిని అందించి రైతాంగాన్ని ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్ఎన్బి అతిథి గృహంలో కుప్పం ప్రాంత వాసులు, రైతులు వివిధ సమస్యలతో కూడిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతుందని అన్నారు. త్వరలో కుప్పంకు హంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందిస్తామని అన్నారు. కాగా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కుమారుడు ప్రసేన్ రెడ్డి వివాహ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరైనారు. చంద్రగిరి మండలం అగరాల వద్ద గల బిట్స్ కళాశాల ఆవరణంలో కుప్పం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో 4:45 చేరుకున్నారు.
అనంతరం రోడ్డు మార్గం ద్వారా మామండూరులోని భాస్కర్ రెడ్డి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ప్రసన్న రెడ్డి ప్రీతికల వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తులు ఏర్పాటు చేశారు. నాయకులు కార్యకర్తలు సీఎం కు పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం హెలికాప్టర్ లో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్యమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు శంకర్ యాదవ్, డాక్టర్ సుధారాణి, శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. సార్ 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 అమ్మరాన్ కొంచెం పక్కన సార్ సార్ అది ఓకే సార్ సార్ మాజీ గవర్నర్ రోసయ్య తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న మాజీ గవర్నర్ రోసయ్యకు టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మహాద్వారం గుండ ఆలయంలోనికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చారని, స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని మాజీ గవర్నర్ రోసయ్య అన్నారు. ఈ రోజున భక్తులందరూ పెద్ద సంఖ్యలో గుమిగూడారు దైవ దర్శనం కోసం. వారిలో నేను కూడా ఒకడిని. దర్శనం అయింది, తిరుగు ప్రయాణంలో ఉన్నా. ఎన్నిసార్లు చూసినా మరలా రావాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఆయన అనుగ్రహం ఎప్పుడైతే అప్పుడు వస్తూ ఉంటాం. దర్శనం చేసుకొని అందరూ చల్లగా ఉండాలి, రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలి అని కోరుకొని తిరిగి వెళ్తాను. విద్యార్థులు చిన్నతనం నుండి క్రమశిక్షణ పట్టుదలను అలవర్చుకొని ఆదర్శవంతులుగా సమాజంలో రాణించాలని కేరళ హైకోర్టు జడ్జి శేషాద్రి నాయుడు కోరారు. చిత్తూరులోని సంత్పేటలోని బృందావన కళాశాలలో నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన పాఠశాల విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థి దశ నుంచే ప్రతి విద్యార్థి ఆదర్శవంతమైన భావాలను అలవర్చుకోవాలని, న్యాయానికి ధర్మానికి కట్టుబడి నడుచుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా జడ్జి కనపర్తి, జిటి చంద్రశేఖర్, శైలజ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అనే ఒక అమెరికన్ స్కాలర్, యువర్ ఇన్స్టింక్ట్స్ వన్ డే ద వరల్డ్ విల్ కమ్ రౌండ్ టు యూ. దాని అర్థం ఏంటంటే, మీరు ఏదైతే నమ్ముతారో దాన్ని గట్టిగా పట్టుకుంటే. ఐన్స్టీన్ was inspired by that sentence. Anukunnadu, I have a dream in my heart that I should become great. I should herald new thing. MLC ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా గురువారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పట్టభద్రులు ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను, పట్టభద్రుల నియోజకవర్గానికి ఇద్దరు నామినేషన్ దాఖలు చేయగా ఉపాధ్యాయుల నియోజకవర్గానికి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. గత 3 రోజులుగా ఇప్పటి వరకు 8 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన ఎండపల్లి శ్రీనివాసులు, బాలసుబ్రహ్మణ్యంలు కోరారు. స్కాలర్షిప్ మంజూరు కోసం కూడా ఉద్యమాలు నిర్వహించినప్పటి నుంచి తర్వాత నేను ఒక ఉపాధ్యాయుడిగా 1989లో చేరాను. 2010 అక్టోబర్లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆనాడు 6 సంవత్సరాల సర్వీసు, ఇప్పుడైతే 8 సంవత్సరాల సర్వీస్ అని చెప్పుకోవచ్చు. ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలవడం అనేది జరిగింది. ఓటర్లుగా నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకొని తమ ప్రతినిధిని ప్రత్యేకంగా పంపించుకునే అవకాశం ఇచ్చినటువంటి ఎన్నికలు, ఇతర ఏ వర్గానికి కూడా లేని అవకాశం ఉపాధ్యాయులకు మాత్రమే రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ ఎన్నికలు సగటు ఉపాధ్యాయుడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటటువంటి విధంగా, ఉపాధ్యాయుడికి సమాజంలో ఏ గౌరవం ఉందో ఆ గౌరవానికి ప్రతీకగా ఉండేటటువంటి విధంగా, నిజాయితీగా, నిరాడంబరంగా, విద్యాపరమైన అంశాల చుట్టూ చర్చ జరిగేటటువంటి విధంగా ఉండాలని మొట్టమొదట నేను కోరుకుంటున్నాను. పురాతన కట్టడాలు పూర్వీకుల సంస్కృతి సాంప్రదాయాలను తెలుపుతాయి. అలాంటి వాటి గొప్పతనాన్ని సమాజానికి చెప్పడంలో ఆర్కియాలజీ విభాగం కృషి అమోఘమని ఎస్వీ విసి దామోదరం అన్నారు. ఎస్వీ యూనివర్సిటీ ఆర్కియాలజీ విభాగం ఆధ్వర్యంలో రన్ ఆర్ట్పై జాతీయ సదస్సు ప్రారంభమైంది. విసి దామోదరం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్కియాలజీ అధికారుల కృషి ఫలితంగా దేశంలో చారిత్రాత్మక సంపద బయటపడుతోందని, వాటి యొక్క విశిష్టత తెలుస్తోన్నదని పేర్కొన్నారు. రన్ ఆర్ట్ విధానం పట్ల విద్యార్థులలో అవగాహన అవసరమని సూచించారు.
Rock art is a term that is used to define several types of artistic examples in the form of paintings, brushings, pickings and engravings on bare rock surfaces of caves, rock shelters, rock overhangs, isolated rock boulders and vertical escarpments. Early man started drawing on the walls some 40,000 years ago. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలను ఏకగ్రీవం చేసి ఆదర్శవంతమైన రాజకీయ పార్టీగా నిలపాలని తిరుపతి ఎమ్మెల్యే కోరారు. తిరుపతిలోని 26వ డివిజన్ నెహ్రూ వీధిలో టీడీపీ సంస్థాగత ఎన్నికల సభా కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే సుగుణమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే 26వ డివిజన్ ఎన్నికల అధికారిగా కె నాగేంద్ర, పరిశీలకులు హనుమంతరావులు పాల్గొని డివిజన్ కమిటీ ఎన్నికను ఏకగ్రీవం చేశారు. సంస్థాగతంగా పార్టీని పటిష్టం పరిచేందుకు ఈ ఎన్నికలు ఎంత దోహదపడుతున్నాయని టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగొరు మురళి అన్నారు. మనం అక్క సుజాతగా మన ఎమ్మెల్యే గారు సుగుణమ్మ గారికి రెండో పార్టీ నెలకొన్నప్పుడు కూడా అతి మెజారిటీతో మనం ఈ వార్డు నుంచి గెలిపించడం జరిగింది. అందువల్ల ఎమ్మెల్యే గారు మన వార్డు మీద ప్రత్యేకంగా అభిమానంతోనూ కృతజ్ఞతలతోనూ ఎప్పుడు మన వాడి సమస్యలు ఎవరు పోయి చెప్పినా వెంటనే మన సమస్యలు తీరుస్తూ ఉన్నది. కాబట్టి ముందు మన వాడి అందరి తరఫున అక్కకి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరసింహ యాదవ్, పుష్పావతి, గుణశేఖర్, మునిరామయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం కుటుంబ సభ్యుల్లో మరి ఈరోజున ప్రతి ఒక్కరు కూడా ఒక సైన్యంలాగా తయారవ్వాలని, తద్వారా మరి ఆ సైన్యాన్ని ఏర్పరచుకొని మనమంతా కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, కుటుంబ సభ్యులంతా కూడా తెలుగుదేశాన్ని బలోపేతం చేయాలని. శివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణ విధానం పట్ల శుక్రవారం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ నిర్వహించే బ్రహ్మోత్సవాల నిర్వహణ పట్ల అధికారుల సమీక్షలో శ్రీకాళహస్తికి చెందిన అన్ని ప్రభుత్వ కళాశాలకు చెందిన అధికారులు పాల్గొనాలని ఈవో భ్రమరాంబ కోరారు. అలాగే శ్రీకాళహస్తి శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జరిగే బాల్య వివాహాలను కూడా నియంత్రిస్తూ గ్రామాలలో ప్రజా అవగాహన కార్యక్రమాల నిర్వహణ పట్ల కూడా కలెక్టర్ సమీక్షిస్తారని ఈవో తెలిపారు. ఏర్పాటు దాదాపు పూర్తవడం జరిగింది. అంటే ఇన్విటేషన్స్ ఇంకా పంపలేదని చెప్పేసి మీకు ఒక అనుమానం ఉండొచ్చు. ఆ ఇన్విటేషన్స్ కొంచెం క్లారిఫికేషన్ ఉంటే అది కూడా నిన్న క్లియర్ అయిపోయింది. సీఎం గారితో మాట్లాడి సీఎం గారు చేశాను నేను పోయేసి ఆ ఇబ్బంది కూడా లేదు. ఇన్విటేషన్ అంత ముందుగా ఇచ్చేస్తే పాడైపోతుంది. వార్ పోస్ట్ సర్కిల్ చేస్తాం. ఇన్కమ్ శాఖ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మహిళా సాధికారత పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే రాష్ట్రంలో మహిళా పొదుపు సంఘాల రుణాలను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతిని ఆకాంక్షించే కాంగ్రెస్ పాలనలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పుడితే ఆడపిల్లగానే పుట్టాలి, అది ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాలి అనే విధంగా ప్రజల్లో చేసే ఒక భావన వచ్చింది. ఆ విధంగా మహిళా సాధికారత వచ్చింది. అటువంటి బంగారు తల్లి గొంతు ఎందుకు పిసికారు? మీకు మహిళా సాధికారత మీద చిత్తశుద్ధి ఉంటే దానికి ఆన్సర్ చెప్పాలి, లేదా ఇమీడియట్గా బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరించాలి. ఇప్పుడు కాసేపు విరామం. మహాత్మా గాంధీనే గులామీ కి జంజీరో కో తోడ్కర్ మా భారతీ కో
आजाद कराया। बापूजी अन्न माट भावि तरपु पूल बाट मोड़ी मुंदुन्न बाट स्वच्छमैन भरत तोट स्वच्छ भारतम परिशुभ्र जीवनम संकल्प साधनम साकार तोरणम स्वच्छ भारतम। పరిశుభ్రత కోసం మరియు స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 పోటీల్లో తిరుపతి నగరాన్ని ప్రథమ స్థానంలో నిలపండి. ఇట్లు కమిషనర్ తిరుపతి నగరపాలక సంస్థ. తిరుపతి పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి స్వచ్ఛత మొబైల్ యాప్. స్వచ్ఛత యాప్ తో పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం. స్వచ్ఛత యాప్ ప్రయోజనాలు: మీ పట్టణంలో ఉన్న పారిశుద్ధ్య సమస్యలను మీ మొబైల్ తో క్లిక్ చేసి స్వచ్ఛత యాప్ ద్వారా మున్సిపల్ అధికారులకు పంపండి. మీ సమస్య క్షణాల్లో క్షేత్రస్థాయి అధికారులకు చేరుతుంది. వారు వెంటనే సమస్యపై స్పందిస్తారు. సంబంధిత అధికారులు వారు తీసుకున్న చర్యను ఎస్ఎంఎస్ ద్వారా మీకు పంపుతారు. గూగుల్ ప్లేస్టోర్ నుండి స్వచ్ఛత యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. స్వచ్ఛత యాప్ ను వినియోగించుకోండి, సమస్యలకు పరిష్కారం పొందండి. ఇట్లు కమిషనర్ నగరపాలక సంస్థ తిరుపతి. తమిళనాడులో న్యాయ వ్యవస్థ తొంగలో తొక్కి బీజేపీ శవరాజకీయాలు చేస్తూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందని సిపిఐ జాతీయ కమిటీ నాయకులు నారాయణ ఆరోపించారు. తిరుపతిలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ తమిళనాడులో గవర్నర్ను అడ్డం పెట్టుకుని బీజేపీ నీచ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చిన పిదప తమిళనాడులో ఇంతటి రాజకీయ శూన్యం ఎప్పుడూ లేదని అన్నారు. పన్నీరు సెల్వంను సీఎం చేయాలని చూసిన బీజేపీ ప్రభుత్వానికి శృంగభంగం జరిగిందని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు ఏం తీర్పుస్తున్నాడు, ఏం తెలుసు అంటే, ఈ డ్రామా చూస్తే సుప్రీంకోర్టుని కూడా, న్యాయ వ్యవస్థను కూడా ఒక విధంగా కంట్రోల్ చేయించి వాళ్ళ కాలయాపన పక్కన పెట్టించి మళ్ళా కోర్టు తీర్పు తీసుకొని మళ్ళీ జడ్జిమెంట్ ఏర్పాటు చేయించి చేసిన ఆమె జైలుకు పోతుంది కాబట్టి ఆ మొత్తం క్యాంప్ ఖాళీ అయిపోద్ది అనుకున్నారు. అప్పుడు ఖాళీ కాలే, ఖాళీ కాకుండా మళ్ళా పన్నీర్సెల్వంకి సపోర్ట్ రాలేదు. పన్నీర్సెల్వంకి సపోర్ట్ వచ్చేంత వరకు విద్యాసాగరరావు అంటే గవర్నర్ ద్వారా నేను కాలయాపన చేయడానికి అనూహ్యమైన డిలే చేశాను. ఎప్పుడు ఇంత డిలే జరగదు అంటే, ఒక తమిళనాడు ఒక రాష్ట్రం, రాష్ట్ర ప్రజానాకానికి ఒక ముఖ్యమంత్రి లేడు, గవర్నర్ పరిపాలన లేదు, రాష్ట్రపతి పరిపాలన లేదు, తాత్కాలిక ముఖ్యమంత్రి పరిపాలన లేదు. అంటే తాత్కాలిక ముఖ్యమంత్రి రాజీనామా ఆమోదం చేశారు కాబట్టి ఇంత శూన్యమైనటువంటి పరిస్థితి దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఇప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం తమిళనాడు జరిగింది. రాష్ట్రంలో ఉద్దానం బాధితులకు సిపిఐ అండగా నిలబడి పోరాటం చేస్తుందని నారాయణ ప్రకటించారు. ఉద్దానం ఘటనపై పవన్ స్పందించడాన్ని నారాయణ స్వాగతించారు. పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, ఆ కిడ్నీ సమస్యని ముందు తీసుకొచ్చాడు, మంచిదే. ఆయన లేవనెత్తినాడు, అమెరికాకి వెళ్ళాడు. అయితే అక్కడ మౌలిక సమస్య ఏంటి, నేను పలాస చుట్టుపక్కల తిరిగితే ప్రతి ఇంటికి ఒకళ్ళు కిడ్నీ పేషెంట్ ఉన్నారు. నేను 5000 మంది మా పార్టీ వాళ్ళు కూడా వెళ్ళాను. మాకు 2-4-5 గ్రామాలు గుర్తిరిగారు. గ్రామంతో 5 రోజుకు ఒక సమం సగటున పోతుంటుంది అనుకోండి, దాన్ని ఫండమెంటల్గా ఏం కావాలని చెప్పడం లే. పవన్ కళ్యాణ్ పోయిస్తారు, ఏం చేసినా 3 వ్యాన్లు పెట్టారు, 3 వ్యాన్లు బుర్రు అని తిరుగుతూ ఉంటాయి. డయాలసిస్ చేస్తూ ఉంటారు. డయాలసిస్ ఎవరు చేస్తారు, ఇంకా చనిపోబోయే వాళ్ళకి డయాలసిస్ చేసి 1 నెల 2 నెలల్లో 3 నెలల్లో బాగా ఉపయోగపడుతుంది. డయాలసిస్ దాకా పేషెంట్ వచ్చాడంటే ఇంకా గ్యారంటీగా చావే, కాకపోతే 4 కొన్నాళ్ళు టైం ఉండడానికి డయాలసిస్ ఉపయోగపడుతుంది. ఆ డయాలసిస్ వల్ల కాదు, ఇది అక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టాలి. మా డిమాండ్ ఏంటంటే ఒక ఫుల్ మెడికల్ ఎక్విప్మెంట్ రీసెర్చ్ సెంటర్ కావాలి, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఉండాలి. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఉంటేనే రాబోయేటువంటి ముందస్తుగానే ఆ డిసిషన్ కనుక్కొని ట్రీట్మెంట్ అనేది అవకాశం. అనంతరం ఆటో వర్కర్స్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాక కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ రాజకీయ నాయకులు వ్యక్తిగత స్వార్థం కోసం కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. శ్రీవారి పరమభక్తుడు, అభ్యుదయ ధీరుడు, నాటిమేటి చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుపతి నగరంలోని లీలామాల్ సెంటర్లోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి బలిజ కాపు సంక్షేమ సంఘ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం గజపూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 15వ-16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల పాలనలో రాయలసీమ రతనాల సీమగా బాసిల్లిందని బలిజ జేఏసీ నాయకులు అభివర్ణించారు.
ఆయన పాలన నేటి పాలకులకు ఆదర్శమని కాపునాడు జిల్లా నాయకులు పేర్కొన్నారు. ప్రజారంజకమైన పాలనను అందించి శ్రీకృష్ణదేవరాయలు 15-16 శతాబ్ద కాలంలో దేవుడిగా నిలిచారని అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు వారు మన శ్రీ వెంకటేశ్వర స్వామికి అమితమైన భక్తుడు. ఎంతటి భక్తుడు అంటే ఆయన అమూల్యమైన వెలకట్టలేనటువంటి వజ్ర వైడూర్యాలను మణిమాణిక్యాలను ఆయన మన తిరుమల వెంకటేశ్వర స్వామికి సమర్పించడం జరిగింది. ఆయన తిరుమల అభివృద్ధిలో ఎంతగా పాల్గొన్నాడు, ఎంత కృషి చేశాడన్న దానికి నిదర్శనంగా ఈరోజు కూడా ఆయన విగ్రహాన్ని, తిరుమల దేవి చిన్నాదేవిలతో కూడిన విగ్రహాన్ని మన శ్రీవారి గుడిలో కూడా కడుతున్నారు. రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాలో ఒక కాపు భవనం, రాయలసీమ అంతా కూడా కట్టే కాపు భవనాలకి శ్రీకృష్ణరాయల శ్రీకృష్ణదేవరాయల పేరుని నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నాం. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల కట్టించిన చెరువు ఒకటి ఉంది ఇక్కడ, శ్రీకృష్ణదేవరాయల రాయల చెరువు. ఆ రాయల చెరువులో పర్యటన కేంద్రంగా పెట్టి రాయల చెరువులో 100 అడుగుల కృష్ణదేవరాయల విగ్రహాన్ని పెట్టాలని కూడా మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో కట్టే భవనాలకు కూడా కృష్ణదేవరాయల పేరుని నామకరణం చేయాలని చెప్తున్నాం. సెరిలోపల్లి క్రాస్లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేయాలని గతంలో ఎన్నోసార్లు దేవస్థానానికి మెమరాండం ఇచ్చాం, రెమండ్ ఇచ్చాం. ఆ ఒక్క దారిని శ్రీకృష్ణదేవరాయల రహదారిగా కూడా నిర్మించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే బలిజ కాపు జేఏసీ నాయకులు పూలమాలలు వేసి కృష్ణదేవరాయల కీర్తిని చాటుతూ ఘన నివాళులు అర్పించారు. తిరుపతి పట్టణానికి శ్రీకృష్ణదేవరాయల గారికి అవినాభావ సంబంధించి కూడా చరిత్రను కూడా చెప్పుకుంటున్నాం. మరి శ్రీకృష్ణదేవరాయల గారు ఎప్పుడు విజయం సాధించిన వెంటనే ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చి మరి ఆయన దర్శించుకునేటువంటి విధంగా తిరుపతికి ఎన్నో పర్యాయాలు సుమారుగా 6 విజయాల తర్వాత కూడా రావడం జరిగింది. మరి ఆ విధంగా శ్రీకృష్ణదేవరాయలకి తిరుపతి కూడా అవినాభావ సంబంధం. ఈ కార్యక్రమంలో బలిజా కాపు జేఏసీ నాయకులు సరితా నాగరాజు, ఊకా విజయ్ కుమార్, నీలం బాలాజీ, దొరై రాజా తదితరులు పాల్గొన్నారు. అలాగే విజయనగర సంస్థానాధీశులు శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకలు చిత్తూరులో ఘనంగా జరిగాయి. బలిజ అభ్యుదయ సేవా సమితి, బలిజ ఐక్య వేదిక వారు ఈ వేడుకలను నిర్వహించారు. ముందుగా స్థానిక పీవీకేఎన్ కళాశాల నుంచి గాంధీ విగ్రహం కోడలి వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదేవరాయల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జంగిలపల్లి శ్రీనివాసులు, రాధాకృష్ణ, కటారి ప్రవీణ్, ఓఎం రామదాసు, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరము మనం ఇక్కడ ఫోటో పెట్టుకొని శ్రీకృష్ణదేవరాయల జయంతి జరిపించుకున్నాము. కానీ వచ్చే సంవత్సరం లోపల మన పెద్దోళ్ళందరూ ఒక అడుగు ముందుకేసి చిత్తూరులో మనకు కావలసిన మన విగ్రహాన్ని వచ్చే సంవత్సరము మనం శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెట్టి ఇక్కడ మనం జన్మదినోత్సవాలు జరిపించాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీకాళహస్తి ఆలయంలో గల సుపతి మండపంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి కాపు నాయకులు జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. సుపతి మండపంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని రాజగోపురం వద్ద ఏర్పాటు చేయాలని కోరారు. ఆ మేరకు ఆలయ అధికారులకు కాపు నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు కోల ఆనంద్, శ్రీనివాసులు, పాండు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 2010లో గోపురం కూలిపోయినప్పుడు మేలో మరి గోపురం అంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా కూలిపోతే 10 అడుగుల దూరంలో గోపురానికి ఉన్నటువంటి రాయల వారు చెక్కు చెదరకుండా చిన్నపాటి గాయం తగలకుండా ఈ విగ్రహం నిట్టు నిలువనట్టు నిలుచుకొని ఉండడం చాలా ఆశ్చర్యానికి గురి చేసిన సంఘటన అందరూ కూడా చూశారు. తిరుమల శ్రీవారికి కళ్యాణం జరిగినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంను
మాజీ మంత్రి ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ సందర్శించారు. నందమూరి హరికృష్ణ గురువారం ఉదయం నారాయణవనంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెలిసిన స్వామి అమ్మవారులను దర్శించుకున్నారు. 1996లో పుత్తూరు పర్యటనలో ఈ ఆలయాన్ని సందర్శించారని, మరలా నేడు సందర్శించడం సంతోషంగా ఉందని హరికృష్ణ అన్నారు. ఆలయ అధికారులు హరికృష్ణకు ఘన స్వాగతం పలికి స్వామి దర్శనం కల్పించారు. దర్శనానంతరం స్వామి తీర్థప్రసాదాలను అందజేశారు. టీడీపీ నాయకులు ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజేంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుకొని వార్డు కార్యదర్శి వరకు టీడీపీ నాయకులు అందరూ వైఎస్సార్ జగన్మోహన్ విమర్శించడమే పనిగా పెట్టుకుని వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు నరసింహులు, అరుణ్ కుమార్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలు పెట్టి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి ఈ రోజు వేలాది కుటుంబాలు ఆ కంపెనీలు దానిలా బతుకుతున్నారు, కానీ మీ మాదిరిగా అనవసరంగా బినామీ పేర్లతో ప్రాజెక్టులు తీసుకొని భూములు తీసుకొని వాళ్ళు కట్టబెట్టేది, వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకునేది, సింగపూర్ వాళ్ళకి రాష్ట్రాన్ని అమ్మేసేది, వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకునేది, జపాన్ వాళ్ళకి ఇచ్చేది, ఈ డబ్బులు ఎఫ్పి సింగపూర్లో పెట్టేది, ఇవంతా జగన్మోహన్ రెడ్డి గారు చేయలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా కుప్పం వాసులకు తాగు సాగునీటిని త్వరగా అందిస్తాం. రైతాంగాన్ని ఆదుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. సీఎం చంద్రబాబు వెల్లడి. ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన కళ్యాణ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు. తిరుమల తరహాలో శ్రీనివాస మంగాపురంలో ఉత్సవాలను నిర్వహిస్తున్న టీటీడీ. విద్యార్థులు విద్యతో పాటు ధర్మాన్ని, న్యాయాన్ని ఆచరించాలి. సద్గుణాలను అలవర్చుకుంటేనే ఆదర్శవంతులుగా రాణించగలరు. కేరళ హైకోర్టు జడ్జి శేషాద్రి నాయుడు వెల్లడి. తమిళనాడులో గవర్నర్ను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఆరాటపడుతున్నది. న్యాయ వ్యవస్థను సైతం తుంగలో తొక్కింది. రాజకీయ అనిశ్చితికి బీజేపీనే కారణం, సిపిఐ నారాయణ ఆరోపణ. జిల్లాలో ఘనంగా శ్రీకృష్ణ దేవరాయల వారి జయంతి వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాపు నాయకులు. శ్రీకాళహస్తి రాజగోపురం వద్ద రాయలవారి విగ్రహం ఏర్పాటు చేయాలని కాపు నాయకులు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.